తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో దళితులపై దాడులు ఆకృత్యాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఎస్సీ విభాగం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరి ప్రీతం అన్నారు. ప్రజానికాన్ని చైతన్యపరిచి ఎస్సీలపై జరుగుతున్నటువంటి దాడులు ఎదుర్కోవడానికి మరి ఎస్సీలను చైతన్యవంతులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రీతమన్న గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరి అందరి చైతన్యపరం చేయాలని చెప్పి కోరుతూ నేను శ్రద్ధ తీసుకుంటున్నాను. ముఖ్యమైన అంశం చాలా మంచిది. నిజంగా గత 6 సంవత్సరాలుగా ఏపీ పార్టీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ దళితులపైన వారి ఉన్నటువంటి అక్కసును పూర్తిగా కప్పుకున్న సందర్భం ఇది. భౌతిక దాడులు మంచిగా చదువుకున్న విద్యార్థులపైన మంచిగా ఎవరైనా తెల్ల డ్రెస్ వేసుకొని పోతున్నటువంటి సందర్భంలో కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటే దాడులు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే దాడులు, రాజకీయంగా ముందుకు పోతున్న సందర్భంలో దాడులు. నిజంగా ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరి రాచరిక పాలనలో ఉన్నామా అనేది ఈరోజు మనం ఎంతైనా ఒకసారి ఆలోచన చేస్తే ఒకప్పుడు నక్సల్ వాళ్ళకి అలవాటైపోయింది. గతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా మరి తోటి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరు అడుగుకున్నా కూడా వారిని కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. మరి ఇటువంటి వాటిని అడ్డుకోవాల్సి పార్టీ పక్షాన కూడా టీఆర్ఎస్ కోసం కులం పేరు మీద ఇక్కడ ముఖ్యమంత్రి, మతం పేరు మీద ఇక్కడ ప్రధానమంత్రి మతం ఓటీలను కుదమను రెచ్చగొట్టి ఇలా దళితులపైన అణగారిన వర్గాలపైన దాడి జరుగుతూ ఉంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా నోరెప్పని పరిస్థితి ఉందంటే ఇది చాలా సిగ్గుచేటు. చేయకపోతే ఆ నీళ్ళన్నీ కూడా ఎస్సీ కాలనీలకే వచ్చినాయి. మరి అదే ఆయనకు అటు 2 ఊర్లుంటాయి, నర్సన్నపేట ఎర్రవల్లి అని. ఆ 2 ఊర్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. కానీ అవి దూరం ఉంటాయి ఈయన ఫామ్ హౌస్ కు. ఫామ్ హౌస్ దగ్గర ఉన్న శివారి వెంకటాపూర్ వాళ్ళ పేర్లకు ఎస్సీ అని ఒక 20 ఇళ్ళే కట్టిండు, అది కంప్లీట్ చేస్తలేడు. కానీ ఈయనైతే మొన్న కుల కొట్టి మంచి ఇల్లును కూడా పెద్ద ఇల్లు చేసుకున్నాడు. మరి ఆ ఇల్లు ఎక్కితే ఆ శివారి వెంకటాపూర్ ఎస్సీ కాలనీ. నువ్వేమో తాజ్మహల్ రాజ్మహల్ కట్టుకుంటున్నావు, అసలు కార్యక్రమాలు కూడా తీసుకోరు. అదేవిధంగా మీకు ఇంకొకటి కూడా చెప్తాం, నేను ప్రెసిడెంట్ అయినాక మొత్తం మా 23 మండలాలు ఉంటే 4 మండలాలు కొత్త పార్టీ ప్రెసిడెంట్ చేసుకునే అన్న 3 కూడా మా ఎస్సీ సోదరులకి ఇచ్చిన గణేష్, మా శంకరు, అదేవిధంగా సొంత మండలి వర్గాలు కూడా నిన్న మొన్న మా ఎస్సీ బాబు బాగన వల్ల మోహన్ అని ఉండే మనల్ని కూడా వాళ్ళు రమ్మన్న రాలే, ఆయన ఎంపీపీ కూడా ఉండే ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేసిన. ఎందుకంటే మీరు అండగా ఉంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, బట్ట కడుతుంది. మీరే ముందటండి, ఎందుకంటే దురపోకళ్ళు అవన్నీ కూడా అని వాస్తవానికి వారికి ఏమంటారు భూమి మీదకి దించాలంటే మీరే దించగలుగుతారు. తప్పక మీ అందరూ నేను ఇప్పటికుంటాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కాపాడిందే దళిత వర్గాలే. ఇప్పటిదాకా కూడా ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా ఆ దొరలు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే దళిత వాడకు, ఎందుకంటే అవి ఎట్లయినా కాంగ్రెస్ కోట్లు వేసుకోవాలి, ఆ ఇళ్ళ కోతు ఇట్లా పోదామని పోతారు. మొన్న ఒకసారి మీరు చూసిన 3 నెలల కింద ఫస్ట్ పద్మాక